ఇది కేవలం 28,000 కుటుంబాల సమస్య కాదు, ఇది మన రాష్ట్ర సమస్య, ఇది ఒక పాలసీ సమస్య. ఒకసారి ఒకళ్ళు నిర్ణయం తీసుకున్నారు కదా రాష్ట్రాన్ని విడగొట్టాలని, దాని ఎవరం కాదని లేక, అలాగే ఒకళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, మంచో చెడో మనకు నచ్చిందో నచ్చలేదో ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడికి వెళ్ళినప్పుడు అసెంబ్లీ తీర్మానం పాస్ చేసి ఇక్కడ రాజధాని అనుకున్న తర్వాత వెనక్కి వెళ్ళే హక్కులు ఇది. ప్రతి ఒక్కళ్ళు మార్చుకుంటూ వెళ్ళిపోతే మనకి వ్యవస్థ మీద భయం వేస్తారు. వ్యక్తులు ఈరోజు ఉంటారు వెళ్ళిపోతారు, వ్యవస్థ నడుస్తూ ఉండాలి. అందుకని మీరు ఇది దయచేసి దీనిని మీరు ఇది మేము ఒక పార్టీగా కానీ నా ఇండివిజువల్గా కానీ మేము అందరం మేము ఆలోచిస్తుంది, ఇది రాష్ట్ర ప్రజలందరి సమస్య, ఒక అమరావతి రైతుల సమస్య కాదు. ఇది మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేస్తాను. సో దీంట్లో నేను కూడా చాలాసార్లు 3,000-4,000 ఎకరాల క్యాపిటల్ అలాగే అనుకుని పెట్టినప్పుడు చాలా రకాలుగా ముక్కలుగా చేసుకుందాం, కొంత ఇక్కడ డెవలప్ చేసుకుందాం అంటే జనాభా విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు మనకి ఇప్పుడు 110,000 లేని జిల్లాల్లో కూడా ఈ రోజున 10 లక్షలు దాదాపు కొన్ని చోట్ల ప్రైమ్ కోటి రూపాయలు కూడా అయిపోయింది. ఉదాహరణకి మొన్న ఈ మధ్య నేను భీమవరం ఏదో ఒక ఆఫీస్ కానీ కడదాం అంటే అసలు జూబ్లీ హిల్స్లో కూడా అంత రేట్ లేదు, నాకు అంత రేటు ఉంది భీమవరం. సో ఇక్కడ రాజధాని అంటే రేట్లేం పడకూడదు, అంటే అంత డిమాండ్ ఉంది. సో మన జనాభా పెరుగుతుంది, దీనికి ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇంకో ప్రభుత్వం తప్పులు ఉంటే సరి చేసుకొని ఇంకో బలంగా తీసుకెళ్ళాలి, మేము ఇదే ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా మెగా సిటీస్ దేనికి అని అంటే నాకు కూడా మెగా సిటీస్ మీద నాకు నిజంగా పెద్ద ఆసక్తి లేదు. కాబట్టి సమస్య ఏమైపోయింది అంటే మన ఒక్కళ్ళు నేను ఒక్కడిని అనుకుంటే సరిపోదు. అర్బనైజేషన్ ఆర్ పట్టణీకరణ అనేది ప్రతి చోట పట్టణానికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాం. సో అర్బనైజేషన్ ఈజ్ అ న్యాచురల్ ఒక మన సివిలైజేషనల్ ఒక 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 నాగరికత పట్టణాల వైపు వెళ్ళిపోతూ ఉంది, మనం ఎంత కాదు అనుకున్నా. సో అందుకని అర్బనైజేషన్ తప్పట్లేదు. సో ముఖ్యంగా మనకి ఇది ఒక ఎమోషనల్ ఇష్యూ, మనకి రాష్ట్రం విడిపోయింది, రాజధాని లేదు, ఇవన్నీ కలిసి కట్టుగా తీసుకునే నిర్ణయం నాకు 3,000-4,000 ఎకరాలు సరిపోద్ది అని నేను కూడా బలంగా భావించిన వాడిని. కాకపోతే రాను రాను అందరూ ఒక స్టేక్ హోల్డర్స్గా అవుదాం అనుకున్నప్పుడు 28,000 మంది రైతులు సమస్య తీసుకుంటే, కౌలు రైతులు కానీ మన మిగతా రైతులు రైతు కూలీలు తీసుకుంటే, వీళ్ళు తీసుకుంటుంది దీంట్లో 4వ వంతు. భూములు త్యాగం చేశారు, తరతరాల నుంచి వచ్చిన ఆస్తులను ఇచ్చేశారు, నదీ పరివాహక ప్రాంతాలని ఇచ్చేశారు, అలాగే ఇచ్చిన భూమి చోట వాళ్ళకి రావట్లేదు, ఇంకో చోట ఎక్కడ వస్తుంది. సో ఇది కూడా చాలా ఇబ్బంది. అంటే నేను ఇక రోజు నాకు తెలుసు ఆ కష్టం ఎలా ఉంటుందో. మన పొద్దున ఇంట్లో నుంచి పొలంకి వెళ్దాం అంటే పొలం లేదనుకున్నప్పుడు బంధం మనకి తీసుకోలేము, దాన్ని ఎలా తీసుకోలేదు, అర్థం చేసుకోగలం. కాదు మంచి వచ్చాడు, ఒక నిర్ణయం తీసుకున్నాం. దీనికి నేనేం కోరుకుంటున్నానంటే అసలు రాష్ట్రంలో దేశంలో ఎంత అభివృద్ధి జరిగింది అనేది ఎవరికి దాన్ని తీసుకురావాల్సిన అవసరం. ఎంత రోడ్లు వేసారు ఇవన్నీ అంటే నేనేమంటున్నానంటే ఒకసారి ఒక 2 రోజుల్లో ఒక రోజు పర్యటన పెట్టుకున్నాం, అసలు ఎంత జరిగింది అంటే అందరికీ కూర్చో అందరికీ తెలియాలి. అంటే నాతో సహా నేను వెళ్తుంటాను కానీ నేను కూడా ఎప్పుడు ఒకటి 2 సందర్భాలు చూశాను బాగుంటాయి, అలా కాదు అసలు ఎంత చేశారు అనేది, గత ప్రభుత్వం కూడా ఎంత చేసింది అనేది ఒకసారి ప్రజలకి మా పరిధిలో అంటే నేను చూస్తే ఒక కొద్ది మంది చూస్తారేమో, నేను అది కూడా చూస్తాను. నా అంటే మీరు ఇప్పుడు మీరు చెప్తారు పెద్ద రోడ్లు వేసారు, ఇంత పెద్ద రోడ్లు దేనికి అని అంటే డెఫినెట్గా మెగా సిటీస్ కావాల్సినంత అది ఇది అందరూ అవసరం. ఈరోజు రోడ్లు ఇరుకు రోడ్లు కట్టి మళ్ళీ బిల్డింగ్లు బతకడం కంటే ఒకేసారి విశాలమైన రోడ్లు, ఇవన్నీ ఒక పార్ట్ అండ్ పార్సల్ అర్బన్ ప్లానింగ్, ఇట్ ఇస్ గాట్ నథింగ్ టు డు విత్ గవర్నమెంట్స్. సో దీంట్లో నేను కోరుకుంటుంది ఏంటంటే నేను మీకు ఇచ్చి ఇవ్వగలిగే మాట, ఒకటి గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దీన్ని ఇంకొంచెం సమర్థవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, కానీ ఇక్కడ నుంచి రాజధానిని ఇక్కడ ముందుకు తీసుకెళ్ళకూడదు, దానికి మేము ఖచ్చితంగా కట్టుబడున్నాం, రాజధానిని ఇక్కడ నుంచి తరలించకూడదు. కాకపోతే దీంట్లో మిగతా ఏదైనా సమస్యలు ఉంటే అవి ఎలా చేయాలి, అలాగే ఇష్టం లేకుండా కొంతమంది మనకి ఉన్నారు వాళ్ళని టచ్ చేయకండి. నేను కోరుకుంటున్నది ఉండవల్లి రైతులు కానీ పెనుమాకు రైతులు వాళ్ళు ఇష్టం లేకపోతే వదిలేసండి కొంటే, ఎందుకంటే మనం 28,000 ఎకరాలు దాదాపు 32-34,000 ఎకరాలు సేకరించాయి, ఇంకొకటి ఆపేసేయండి అనేది నేను అదే కోరుకున్నాను. వాళ్ళు కూడా ఇష్టపడి ఇస్తే ఒక్క నిమిషం మనం అక్కడ మాట్లాడుకుందాం, అక్కడ కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే అది కూడా ఇష్టమా లేదా దాంట్లో కొంత వేరే యాంగిల్స్ ఏమున్నాయో నాకు తెలియదు, కానీ
ఆ మాస్టర్ ప్లాన్ అది అంటే లాస్ట్ టైం నాకు కూడా తెలుసండి, ఆ మాస్టర్ ప్లాన్ కొంచెం యాడెడ్ లేయర్ అది, అది పక్కకు పెట్టేసిన ఇబ్బంది రాదు దీనికి. అందుకని నేను ప్రత్యేకించి ఉండవల్ గురించి గత ప్రభుత్వానికి కూడా చెప్పింది ఏంటంటే భూసేకరణ చట్టం దయచేసి మీరు పెట్టద్దని అమలు చేయొద్దని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అమలు చేయలేదు, దానివల్ల వాళ్ళు ఆగిపోయారు. ఎందుకంటే నేను నాకు ఇబ్బంది వస్తుంది, మీరు ఇంత వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరికీ నష్టం కలుగుతున్న ఉద్దేశంతో. సో ఇప్పుడు నేను నా విన్నపం ఏంటంటే, నేను ఫస్ట్ మీతో నేను ఏకీభవిస్తున్నాను రాజధానిని మనం మీరందరూ త్యాగం చేసిన తర్వాత ఇప్పుడు అటు ఇటు కాకుండా అయిపోతుంది. ఐదు కూలీలు ఉన్నారు దీంట్లో, ఇది కేవలం ఒక కొద్ది మంది సమస్య కాదు, ఇది మనందరి రాష్ట్ర సమస్య. ఇది ఖచ్చితంగా రాజధాని ఇక్కడే ఉండాలి మేము మనస్ఫూర్తి కోరుకుంటాం. ఇది కథ, ఇది కదలాలని మేము ఉన్న ప్రభుత్వానికి కూడా ఎంత సమర్థవంతంగా మీరు ముందుకు తీసుకెళ్తారు. అవకతవక లేదని ఉంటే గత ప్రభుత్వంలో అవన్నీ సరిచేయండి, కానీ ఇక్కడి నుంచి కంప్లీట్ రాజధాని తరలించడం అనేది, రాష్ట్ర విభజన జరిగిపోయింది, ఒకసారి హైదరాబాద్ నుంచి గెంటి వేయబడ్డం, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో చోట అంటే ఎక్కడ మన ఉనికిని మనం చంపేసుకున్నట్టు, అది జరగకూడదని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే అసలు ఎంత అభివృద్ధి జరిగింది అనేది చాలామందికి తెలియదు. ఈ అభివృద్ధికి నేను పార్టీ ప్రతినిధులతో అసలు ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని వేల ఎకరాలు జరిగింది, కొన్ని ఊళ్ళు మీరు చెప్తే ఒకసారి నేను పార్టీ నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నా. ఒక రోజు రెండు రోజులు పర్యటన చేసి అసలు ప్రజలందరికీ తెలియజేయాలి, లేకపోతే కొద్దిమంది సెలెక్టివ్గా వాళ్ళు అనుకున్న విజువల్స్ చూపిస్తే తెలియట్లేదు. అది నేను కూడా ఇంకొంచెం బాగా అధ్యయనం చేసి మనకి రేపు పొద్దున 14 తర్వాత మేము ఏదో అనుకుంటాం మాట్లాడాలని, 3 మంత్స్ ఆఫ్ ప్రజెంట్ కరెంట్ గవర్నమెంట్ గురించి మాట్లాడాలని, 100 రోజులు పాలన తర్వాత. సో దాని మీద కూడా మాకు అవగాహన కోసం మేము కూడా ఒక ఫీల్డ్ ట్రిప్ చేస్తాం. సో ఒకటేనంటే మీ కష్టంలో మేము ఉన్నామని మనస్ఫూర్తిగా చెప్పుకున్నాం. ఇది దయచేసి రాజధాని మనం ఇక్కడిని తరలించడం కూడా సరైంది కాదు, ఇక్కడే ఉండాలి మేము మనసు. దీంట్లో కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, చాలామంది ఇష్టం లేకుండా ఇచ్చారు, తప్పకిచ్చారు. ప్రభుత్వం తీసేసుకోవాలని భూసేకరణ చట్టం అనుకుంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంటే ఏమని పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ పూలింగ్ అనే దానికి మీరు నేను ఆ రోజు కూడా అడుగుతున్నప్పుడు ప్రత్యేకించి కొన్ని దళిత రైతులు ఆ రోజున ఉద్దనరాయని పాలన కూడా మీరు గతంలో యూట్యూబ్లో చూస్తే ఉంటుంది, వాళ్ళు అడిగింది కూడా నాకేంటంటే మాకు కొంచెం ఎక్కువ ఇప్పించండి, మాకు ప్యాకేజ్ కొంచెం ఎక్స్ట్రా ఇప్పించండి, ఇలాంటి ఏదో అడిగారు. సో మేము ఇష్టపడి ఇస్తున్నాం, అందరూ అన్ని కులాలు కూడా ఇష్టపడి ఇచ్చారనేది కొంచెం మాకు ఇబ్బంది లేని వాళ్ళకి ఇవ్వకూడదు అనుకోలేదు. అది కారణాలు 100 రకాల కారణాలు ఉండొచ్చు, మీకు అవన్నీ వాటి గురించి నేను మాట్లాడలేదు. మెజారిటీ 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి వీళ్ళందరికీ ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రభుత్వం దీన్ని తరలించకూడదు, దీన్ని ఎంత సమర్థవంతంగా చేయగలను ముందుకు చూడాలి తప్ప ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్స్ మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ఎవరైనా సరే కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్స్ ఇస్తే ఇది ఇలాంటి నిర్ణయం ఒక అమరావతికి ఒక రాష్ట్రానికి కాదు దేశం మొత్తం మీద. మొన్నటికి మొన్న ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటే అది దాని ఇంపాక్ట్ గుజరాత్ రాష్ట్రంలో చూపించింది, మీకు తెలుసు కదా పీపీఎల్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఇష్యూస్ ఇలా ఉంటాయి. సో అందుకని దీనిని అలాగే అర్బనైజేషన్ అనేది మేజర్ అయిపోయింది, అంటే పెద్ద నగరం కావాలి. కాకపోతే నేను లాస్ట్ టైం కూడా వాళ్ళతో వాదించింది గత ప్రభుత్వం, మీరు ఒకేసారి ఇంత పెద్ద నగరం ఎందుకు మీరు అంచెలంచెలుగా చేయండి అనేది నేను కోరుకున్నాను. మేబీ సమూహం అది వాళ్ళు వినిపించుకోలేదు, వాళ్ళ విధానంలో వాళ్ళ నిర్ణయం ప్రభుత్వం ప్రజలు వాళ్ళ మీద పెట్టిన తీర్పు అయిందనే కానీ నేను దానికి ఎదురు వెళ్ళాలి. కాకపోతే నేను కోరుకుందల్లా ఇష్టం లేని వాళ్ళ జోలికి వెళ్ళాలనుకుంటే ఒక మైనర్ పర్సంటేజ్ దాన్ని తప్ప గౌరవించమని చెప్పాను. అందుకని మీరు ఒకసారి 29 కానీ 30-31 లోపు ఈ నెలాఖరులో లేదా కుదరకపోతే మొదటి వారంలో కానీ 4 తారీఖు కానీ 5 తారీఖు కానీ ఒకసారి మనం ఈ అమరావతి అసలు ఈ రాజధాని ఎట్లా ఉంది, ఎంత అభివృద్ధి జరిగింది, ఇది జనసేన పార్టీ నుంచి నేను మొత్తం తీసుకు ఒకసారి ప్రజలకు కూడా తెలియజేద్దాం, ఇంకొకసారి మెమరీ ఒకసారి జ్ఞాపకం చేద్దాం అందరికి ఎంత అభివృద్ధి జరిగింది అనేది. దానికి నేను మీకు దయచేసి అంటే నాకు తెలుసు మీరు అందరూ వేదన, ఇది మనం రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేద్దాం కానీ దీంట్లో మీరు పడ్డ కష్టం కానీ ఇంత మాట్లాడుతుంది నిజంగా నాకు చాలా బాధ కలిగించింది. అలాగే ఇప్పుడు పెద్దలు మీ పేరు నాకు తెలియలేదు, చలపతిరావు గారు మాట్లాడుతుంటే నెక్స్ట్ జనరేషన్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఇవన్నీ చాలా దృష్టి ఆలోచన. అందుకని ఎవరు బలవంతంతో, నేను అదే అన్నాను, నేను చాలాసార్లు అడిగాను ఎవరన్నా బలవంతంతో గత ప్రభుత్వం తీసుకుందా అంటే ఈ ప్రభుత్వం తీసుకుందా అని పోయిన ప్రభుత్వం అడిగినప్పుడు అది నాకు తెలుసు, నాకు ఇష్టం లేకుండా గొడవలు జరిగినాయి, మళ్ళీ ఇచ్చారు అంటే చాలా ఆలోచించుకొని ఇచ్చారు, తప్పక ఇచ్చారు. 100 ఏదైతే జరిగిపోయింది ముందుకు వెళ్ళిపోయింది, ఇప్పుడు దీన్ని ఇంకా ఆపకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఒకసారి ఈ నెల ఆఖరిలో వచ్చేవారు మొదటి వారంలో కానీ ఒకసారి నేను అమరావతి ఒకసారి అందరు ప్రజలందరికీ చూపిద్దాం.
ఇది ఇక్కడ నుంచి కదలకుండా కూర్చొని ఖచ్చితంగా మీ పోరాటం మీకు అండగా ఉంటాం. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.